पार्वतीपुर मन्यम जिला आईटीडीए परिधि गिरिजन संक्षेम आश्रम पाठशाला बालिकल मरणालु जरुगुतुन्नायि। गुम्मलक्ष्मीपुर आश्रम पाठशाला हॉस्टल गिरिजन बालिक तोयक झान्सी मृति चेंदिंदि। गत टीडीपी प्रभुत्वं उन्नप्पुडु हेल्थ वालंटीर्स हॉस्टल उंडेवारु। ई प्रभुत्वं नुंचि हेल्थ वालंटीर्स नि तोलगिंचारु। बीसी आश्रम पाठशाला उन्नप्पटिकी मरी गिरिजन आश्रम पाठशाला हॉस्टल मरणालु जरुगुतुन्न चर्यलु तीसुकोवडं लेदनि स्पष्टं चेशारु। हेल्थ असिस्टेंट्लनु नियमिंचालनि अधिकारुलु वेंटने चर्यलु तीसुकोवालनि एसएफए జిల్లా కార్యదర్శి తాడంగి సాయిబాబు కోరారు। నా పేరు తాడంగి సాయిబాబు, గిరిజన సంక్షేమ సంఘ జిల్లా కార్యదర్శి। పార్వతీపురం మన్యం జిల్లాలో ఐడిడిఏ ప్రాంతంలో గుమ్మలక్ష్మీపురం ప్రాంతానికి చెందినటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాల తోయిక జాన్సన్ అమ్మాయి రీసెంట్ గా చనిపోవడం జరిగింది। అయితే ఈ గిరిజన విద్యార్థుల మరణాల మీద మనం మేము చాలా ఉద్యమాలు అయితే చేస్తా ఉన్నాం, రిప్రజెంటేషన్ అయితే ఇస్తా ఉన్నాం, కానీ ఈ యొక్క ప్రభుత్వం చలనమైతే లేదు। గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఆరోగ్య వాలంటీర్లు అనేది వేయడం జరిగింది। అయితే ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళని ఈ యొక్క హెల్త్ అసిస్టెంట్ వాళ్ళని తీసేయడం అయితే జరిగింది। కాబట్టి ఈ ఆశ్రమ పాఠశాలలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంలో వీళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం కొనసాగించడం లేదు। కాబట్టి ఈ మరణాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి। అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి, అన్ని బీసీ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి, అందరికీ ఒకే విధమైనటువంటి మెను అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది। అయితే కేవలం మన ట్రైబల్ వెల్ఫేర్లోనే విద్యార్థుల యొక్క మరణాలు ప్రతి ఏట ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒక ఆలోచించదగినటువంటి విషయం। కాబట్టి ఈ యొక్క గిరిజన ఆశ్రమ పాఠశాలలోనే ఎందుకు గిరిజన మరణాలు అనేవి జరుగుతున్నాయి, దీనికి తక్షణమే ప్రభుత్వం అనేది చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। అయితే ఇక్కడ గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెల్త్ అసిస్టెంట్లు అనేటువంటి వీళ్ళని కొనసాగించాలని చెప్పి మేము ఇప్పటికే మన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతూ ఉంది। దీనిపైన మేము భవిష్యత్తులో ఉద్యమాలు కూడా చేపడతామని చెప్పి కోరుతూ ఉన్నాం। కాబట్టి మన గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెల్త్ అసిస్టెంట్లు వేసి గిరిజన విద్యార్థుల మరణాలని ఆపడానికి తగు చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మేమైతే కోరుతూ ఉన్నాం।